हाई फ्रेंड्स वेलकम टू मई चैनल नागार्जुन वल्गर्स वीडियोस इला वीडियो एंटे फ्रेंड्स चाल मंद मेसेज पुटगूड में निजाने वज्रा दुर्कना लेदा रोदी दिन तरह डयमंड एक्वाली लैब एक् कोने वाल अड्रस्टरा उंटे मूडोदी पुटगूड में नईट एक् स्टेसर एक्ड़ा नईट मोतम अगर नैन मूडेक क्लारी चुपता इंकोटे रियल संघटन अच्छे जी यूट्यूब झानल पेटक मुझे अभी तो नेेर चुस्कान वीडियो पूर्ति लास्ट वरुक चूँ नुतना पूर्ति अर्थम वीडियो नचते लाइक शेयर सब्सक्राइब चाहिए 500 सब्सक्राइब दग्गर उन्ना प्लीज सपोर्ट फ्रेंड्स फोटोदी फस्टदेमो इध जनाल मे रावचा अदीदी अड़ा चाल मंद रावच्छ फ्रेंड्स इबंधे ले అంటే అక్కడ నిజంగానే వజ్రాలు ఉన్నాయంటే వజ్రాలు అయితే ఉన్నాయి అంటే అందరికైతే దొరకవేవి ఎవరో కొంతమందికి ఒకలకి ఇద్దరికే దొరుకుతున్నాయి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను ఒకలకి దొరికితే 12 పాయింట్లు వచ్చిందని వజ్రం కూడా మీకు డైమండ్ చూపించాను కదా నేను నిజంగానే అయితే దొరుకుతున్నాయి పుట్లగోడలో వజ్రాలు అయితే దొరుకుతున్నాయి ఆ ఇంకొకటి ఏందంటే కొనేవాల అడ్రస్ ఉంటే పెట్టమన్నారు కదా ఆ అడ్రస్ అయితే నేను క్లారిటీగా చెప్పినా కూడా అర్థం అవ్వకపోవచ్చు అందుకని నేను ఒక వీడియో చేస్తాను కొనే వాళ్ళది ల్యాబ్ గాని వాళ్ళ అడ్రస్ గాని ఒక వీడియో చేసి మీకు పెడతాను నెక్స్ట్ వీడియోలో మూడోది ఏందంటే మీరు నైట్ ఎక్కడ పనుకున్నాను అన్నారు కదా బల్లకట్ట అవతలైతే నేను పనుకున్నాను అది ఎంగడేశం టెంపుల్ ఉంది అక్కడ అక్కడైతే చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు నాలాగే చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరూ ఎలలాక ఇంటికి మళ్ళీ రాలాక ఇబ్బంది పడుతున్నారు కదా అక్కడే ఆ గుడి దగ్గర గాని ఆ ఇసుకలో గాని ఆ కొండలో ఎక్కడైతే అక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చిన చాట వండుకోవడం తినడం కొనుక్కోవడం జరిగింది అయితే నైట్ అక్కడ ఉన్నోల కొంతమందిని అడిగాను ఏందండి ఎండ్రో నుంచి వస్తానంటే చాలా దూరం నుంచి వినకొండ గాని బొంగోలు గాని తినాల చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు కొంతమంది అయితే వాళ్ళు చెప్పిన మాటలు ఏందంటే బల్లకట్టోలు మనం బాగు చేయటమేనా అని కొంతమంది చెప్తున్నారు లేదన్నా కొంతమంది దొరుకుతనే మా ఇళ్ల పక్కన వాళ్ళకి దొరికిని మా ఊర్లో వాళ్ళు దొరికిని అని చెప్తున్నారు కొంతమంది ఏమో సోషల్ మీడియా చూసి రావటమేనా మేమందరం కూడా అని కొంతమంది అంటున్నారు బల్లకట్టోలను కూడా కొంతమందిని అడిగి తెలుసుకున్నారు ఫ్రెండ్స్ నేనైతే బల్లకట్ట నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఏందన్న మునుపు ఎప్పుడన్నా వచ్చారా ఈ జనాలు లేకపోతే అసలు ఏంది ఇంతమంది ఎందుకు వస్తున్నారని అడిగితే ఇది పొకారైతే కాదయ్యా చాలామంది అయితే వస్తున్నారు అంతకుముందు అయితే దొరికిన ఎవరికి సోషల్ మీడియా అంటూ లేదు కాబట్టి అంత ఎల్లలేదు జనాల్లోకి సోషల్ మీడియా ఉండటం వల్ల చాలామందికి అది వెళ్ళిపోతుంది వీడియో అనేది అప్పుడు ఏందంటే చూసిన వాళ్ళు చాలామంది మనకు కూడా దొరికింది మన అదృష్టం బాగుంటే అని చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు అసలు ఇంత జనాలు కూడా మేము ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు ఆ బలకట్టోళ్ళు అయితే కొంతమందికైతే దొరుకుతుంది కొంతమందికైతే దొరకట్లా దొరికినోళ్ళేందంటే సంతోషపడుతున్నారు దొరకనోళ్ళేమో దొరకనోళ్ళేమో నిరాశతో వెళ్ళిపోతున్నారు కాకపోతే అది పెద్దవాళ్ళు అన్నట్టు తినే అదృష్టం ఉండాలి తినే రాత ఉండాలంటారు కదా అట్లాగే ఎవరో ఒక్కలకే దొరికిద్ది అది అందరూ దొరికిద్దని చెప్పలేము మీకు ఖాళీ సమయంలో కానీ సండే కానీ ఏదైనా సెలవులు ఉంటే రావచ్చు సరదాగా వచ్చి ఎతకొచ్చు అదృష్టం ఉంటే మీకు కూడా దొరకవచ్చు లేకపోతే లేదు చాలామంది ఏమో దొరుకుతున్నాయి అంటారు కొంతమంది దొరకట్లేదు అంటారు మీరు వీడియోలు చూసే ఉంటారు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో చాలా ఉన్నాయి అది కాక న్యూస్ ఛానల్లో కానీ జనాలు చెప్పడం పొగారు కానీ ఏదైనా కానీ దొరుకుతున్నాయని చెప్పలేము దొరకలేమని చెప్పలేము ఏదైనా ఎవరైనా రావచ్చు ఒకసారి వచ్చి వాళ్ళ అదృష్టాన్ని పరిశీలించుకోవచ్చు ఇబ్బంది అంటూ ఏం లేదు రెండోది అయితే కోల్లూరు మా ఊరు ఇంగాలన్నట్టు నేను రియల్గా జరిగిన ఒక సంఘటన గురించి చెప్తా అన్నా కదా నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు నేను మావిడైతే యూట్యూబ్ ఛానల్లో వజ్రాలు దొరుకుతున్నాయంట అని చూసి వీడియోలు చూసి మేము కూడా 4 రోజులు చూసాము వీడియోలు చూసి ఇంకా రెంటపాల గ్రామం నుంచి అయితే డైలీ వెళ్ళటం జరిగింది అక్కడ స్టే చేయటం ఇబ్బంది అయితేలే మనకి ఫుడ్ అదంతా అని డైలీ వెళ్ళటం రావడం చేశాము అయితే మాకైతే వజ్రం అనేది కూడా ఎలా గుర్తించాలో కూడా తెలియదు అది మీలాగే యూట్యూబ్ ఛానల్లో చూసాము తప్ప వీడియో అయితే చూడలేదు అయితే ఇద్దరం వెళ్ళేవాళ్ళం వెళ్ళిన తర్వాత మనకేంటంటే సూదిముక్కురాళ్ళు పొడుగురాళ్ళు తేనరాళ్ళు దొరికినాయి మేమేం చేసామంటే అక్కడ టెస్టింగ్ చేసేవాళ్ళు కూడా లేరు ఆ రాళ్ళు దొరికినవన్నీ ఒక బాటిల్లో కడుక్కొని పెట్టుకున్నాము తర్వాత మనకి కోల్లూరులో టెస్టింగ్ చేసే మిషన్ లేదు అందువల్ల మేము సత్తెనపల్లి అయితే వెళ్ళాము సత్తెనపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ టెస్టింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చూపిస్తే వాళ్ళు ఏంటంటే 30 రాళ్ళకు 100 రూపాయలు తీసుకుంటున్నారు తీసుకొని చూపిస్తే ఏం లేవా ఇందులో అయితే ఇది కాదు వజ్రం అంటే ఇలా ఉంటుంది అని వాళ్ళ చేతికి ఉంగరం ఉంటే అది చూపించారు నాకైతే ఇట్లా 12 పాయింట్లు రావాలన్నా సరేనండి అని మళ్ళీ వచ్చేసాము 100 రూపాయలు ఇచ్చేసి తెల్లారు మళ్ళీ వెళ్ళాం మాకు కొన్ని దొరికినాయి అప్పుడు అమావాస్య రోజు అయితే మళ్ళీ వెళ్ళాం సత్తెనపల్లి ఎలంగలోనే ఇక్కడ జరిగింది ఏంటంటే 5:30 రాళ్ళు ఈతా 40 రాళ్ళల్లో 5 రాళ్ళు అయితే 9-10 పాయింట్లని 5 రాళ్ళు వచ్చినాయి అయితే ఇతను ఏమన్నాడంటే మనం ముక్కు పొడుగు పెట్టుకునేంత రాయి అయితే ఉందయ్యా చిన్నది
బియ్యం గింజమే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంతే, దాంట్లో రాగి మొత్తం వజ్రం అని చెప్పలేను, కొద్దిగా అయితే ఉంది అని చెప్పాడు. అయితే అట్లా 5 రాళ్ళు మోగినాయి 9-10 పాయింట్ల దాకా. అయితే ఇంకా అతను ఏం చెప్పాడంటే ఇక్కడ మీరు కొంటారా అంటే మేము కొనమన్నాడు, అచ్చంపేటలో ఉంటారు వాళ్ళ నెంబర్ ఇస్తానని చెప్పాడు. అయితే అతను ఫోన్ చేసి అచ్చంపేట రమ్మన్నాడు. ఇంకా అతనికి 100 ఇచ్చేవాడిని 200 ఇచ్చాను సంతోషంగా నా వజ్రాలు మోగినాయి అని. అయితే నేను అచ్చంపేట వెళ్తే ఫోన్ చేస్తే పలానా సడక రమ్మంటే వెళ్ళాను. అవి నేను చూపించాను, ఈ చూపించమన్నాడు, ఇవి చూపించాను. చూపించినప్పుడు అతను ఏం చెప్పాడంటే అసలు ఇవి కాదు వజ్రాలు అంటూ కూడా, ఇవి కాదు మిమ్మల్ని మోసం చేశారు అది. అదేంటండి ఇక్కడ 10 పాయింట్లు 9 పాయింట్లు వచ్చినాయంటే అసలు ఆ మిషనే ఫేక్ అని చెప్పారు. సరేనండి వజ్రం అంటే ఎలా ఉంటుందని నేను అడిగాను. అతను బీరువాల నుంచి ఒక వజ్రం తెచ్చాడు, అవి అయితే 6 పలకలు 4 పలకలు ఉంది, అయితే పట్టుకుంటేనే జారిపోతుంది వజ్రం. ఓకేనండి అన్నాం. ఇతనేదో మనం మోసం చేస్తున్నాం అనుకున్నాము, మిషనే కరెక్ట్ అనుకున్నాం. తర్వాత ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా గుంటూరులో ఉంటే వేరే వాళ్ళు ల్యాబ్ ఉంది అక్కడికి వెళ్ళాను, అక్కడైతే 150 చెప్పారు, అంటే 5 రాళ్ళకి 750 రూపాయలు కదా. నేను మళ్ళీ వేరే వాళ్ళని కనుక్కుంటే ఇంకోసారి అయితే వాడిపేట 3వ లైన్లో ఆదిత్య డైమండ్స్ ఉంటుంది, అక్కడైతే రాయికు 100 రూపాయలు అన్నారు. ఇక్కడ రాయికు 100 రూపాయలు ఎందుకనంటే ఇక్కడ ఏంటంటే భూతద్దం పెట్టి టెస్టింగ్ చేస్తాడు. మార్కెట్ దగ్గర అయితేనే ల్యాబ్ అది, వీళ్ళు ఏంటంటే ల్యాబ్ అయినా ఇదేందంటే మన కాడ డబ్బులు 750 రూపాయలు లేక 500 ఉంటే నేను బాడీపేట వచ్చి అయితే 100 రూపాయలు రాయి కడిగి 5 రాళ్ళకి 500 ఇచ్చి టెస్టింగ్ చేయించుకున్నాను. అందులో ఒక పాయింట్ కూడా వాళ్ళకి చూపించలేదంట. ఏందండి మరి సత్యనబల్లి ఇలా మోగినాయి అంటే 9-10 పాయింట్లు వచ్చినండి రుణాలు తీసుకున్నారంటే ఆ మిషన్ అనేది ఫేక్ అయ్యా కంకర రాయి పెట్టినా కూడా మోగిద్దని చెప్పారు. మీ ఆశిన వాళ్ళు అవసరాగా తీసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు అంతే తప్ప ఆ మిషన్ ఏంటంటే వజ్రాన్ని గుర్తించింది అని అంటే రూపం దాంట్లో ఉంది అంతేగాని రాయి మొత్తం వజ్రం కన్ఫామ్ అని ఆ మిషన్ చెప్పదు. మేము చెప్తాం మేము 20 సంవత్సరాలు చేస్తున్నాము ఇదే పని, ఎవరినైనా తీసుకురా మేము వజ్రం అనేది ఉంటే ఇక్కడే ఉంటాం స్పాట్లో, ఒకవేళ ఇష్టం లేకపోతే టెస్టింగ్ చేస్తాం కన్ఫామ్ అయితే మీకు ఇష్టం సార్ అమ్ముకోవచ్చు అని చెప్పారు వాళ్ళు క్లారిటీగా. సరేలేండి అని 500 ఇచ్చి అయితే నేనైతే వచ్చా ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వాళ్ళ అడ్రస్ ఖచ్చితంగా పెడతాను నేను వీడియోలో. నా జరిగింది అయితే ఇది, ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు ఇబ్బంది అంటే లేదు. ఇంకోటి ఏంటంటే బస్ వివాహ దగ్గర ఈ మధ్య అది కూడా పేరు వచ్చింది కదా, బస్ వివాహ దగ్గర అయితే నాకు తెలిసి అక్కడ ఉన్న జనాలు కొంతమంది నేను అడగటం అయితే జరిగింది వీడియోలో. అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్నా ఒకరికైతే దొరికింది అని పుకారు అయితే ఉంది, అది ఎవరికి దొరికిందంటే అది మాత్రం తెలియదని చెప్పారు. అది మీరు పొట్లగూడెం కానీ బస వివాహం కానీ కోళ్ళూరు కానీ మీకు ఇష్టం వచ్చిన సాట వెళ్ళొచ్చు, అదృష్టాన్ని ఒకసారి పరిశీలించుకోవచ్చు, తినే రాతుంటే ఖచ్చితంగా మీకైతే దొరికిద్ది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది నాకు జరిగిన సంఘటన అయితే. అది మీరైతే ముందు ముందుగానే డబ్బులు ఇచ్చి అయితే మోసపోవకండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.